ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజయవాడలోనే ఉండి ఈ మెసేజ్ పంపిస్తున్నాను. మీడియా మిత్రులందరూ ప్రతి విజయవాడలో ఉన్న సిటిజన్కి ఈ మెసేజ్ అందినంత వరకు మీరు ప్రచారం చేయండి. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో దాదాపు కొన్ని లక్షల మంది విజయవాడలో ప్రాణహానితో ఉన్నారు. ఇప్పుడు వరకు చనిపోయింది కొన్ని వందల మంది అని కొందరు 2,300 అని. నేను మొన్న నిన్న ఈరోజు ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వాటర్ బార్న్ డిసీజెస్ అంటే కాలువల్లో ఉండిపోయి వచ్చిన రోగాలు చాలా డేంజరస్. 1, దాన్ని సాల్వ్ చేయాలంటే కనీసం ఒక రాజకీయ పార్టీలకి 100 బస్సులు పెట్టినట్టు 1,000 బస్సులు పెట్టి సింగ్ నగర్, బాంబే కాలనీ, అశోక్ నగర్ అన్ని కాలనీల నుంచి ప్రజలందరినీ ఇవాక్యుయేట్ చేసేయాలి. ముందు వారి బంధువుల దగ్గరికైనా పంపించాలి. ఇంకా లక్షల మంది, 300,000 మంది ఉన్నారు. ఫస్ట్ పాయింట్, వారికి ఇమీడియట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. 2, డీహైడ్రేషన్ అయిపోయారు అంటే నీళ్లు లేక 90% ప్రజలకు మంచినీళ్లు లేవు. అన్ని కాలనీలు నేను తిరిగాను కదా బోట్లో, చాలా డేంజరస్ సిచ్యువేషన్. మంచినీళ్లు ఇమీడియట్గా ప్రతి ఒక్కరికి సప్లై చేయాలి. చంద్రబాబు నాయుడు, మీరు చాలా కష్టపడుతున్నారు, ఐ అప్రిషియేట్. 75 ఇయర్స్ ఏజ్లో మీరు ఇలా తిరుగుతున్నారు, కానీ మీ కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ పైనుంచి వచ్చిన వారు కానీ మెయిన్ రోడ్లో తప్ప లోపల ఎక్కడ ఎవరూ కనబడలేదు. 80 బోట్లు వాళ్ళు 1,000 రూపాయల నుంచి 4,000 తీసుకుంటున్నారు. 100 రూపాయలకు బ్లాక్లో వాటర్ అమ్ముతున్నారు. ముందు వాటర్ పంపించాలి, లేదా మీరు నాకు అవకాశం ఇస్తే, మీరు అన్నారు కదా అప్పుడు డాక్టర్ పాల్ దగ్గర, డేవిడ్ రాజ్ దగ్గర నేర్చుకోమని 1995లోనో 1997లోనో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్స్ మీటింగ్లో, మాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది హ్యూమానిటేరియన్. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఎర్త్క్వేక్లు వచ్చినా, అది టర్కీ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, మేమే కదా ముందుండి చేసాం. నేను మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను, టీమ్స్ ఉన్నారు, లేదా ఒకరిద్దరు కలెక్టర్లో ఎవరిన ఆఫీసులో సస్పెండ్ చేసి పడియండి. బొండా ఉమాయేడి ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు? అసలు ప్రజానాయకుడు ఎమ్మెల్యేగా ఎందుకున్నాడు? అక్కడ తిరగాలి కదా, ఇప్పుడు దాకా కనబడలేదు 4 రోజులు అయినప్పటికీ. మరి సుజనా చౌదరి ఏడి, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ముందే కదా ఈ వీళ్ళ కాన్స్టిట్యూన్సీలో కదా ఇంత ఘోరం జరిగింది. ప్రజలు ఇలాంటి వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడించాలి, బుద్ధి చెప్పాలి, పార్టీలు వాళ్ళని సస్పెండ్ చేయాలి. వార్డు మెంబర్ లేరి ఏంటిది? 10 లక్షల మందికి ఎఫెక్ట్ అయితే. 3, ఎన్వైరన్మెంట్ సిచ్యువేషన్, అది లాంగ్ టర్మ్ నేను తీసుకొస్తాను. ఏ విధంగా ఇలాంటివి జరగకూడదంటే నిషేధ ప్రదేశంలో ఉన్న బిల్డింగ్లన్నీ వెళ్ళాలని, 50 కోట్లు 100 కోట్లు వెళ్ళాలని, అపార్ట్మెంట్లన్నీ కూల్చి పడేయాలి, కాలువలు నీరు పారడానికి. ఇవన్నీ మేము చేస్తున్నాం ప్రపంచంలో 155 దేశాల్లో. అనుభవంతో నేను మాట్లాడుతున్నాను, బాధతో నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ ఏడి, యూత్ ముందుకు రాకపోతే నాకంటే సెలబ్రిటీయా? నేను నిన్న వెళ్ళాను, 100,000 మంది కుమ్మారు, సెల్ఫీలు తీసుకున్నాను, ప్రేయర్ చేయించుకున్నాను, తప్పేముంది? యూత్ మస్ట్ బి దేర్. చంద్రబాబు నాయుడు గారు, మీరు మంచి అడ్మినిస్ట్రేటర్, కానీ ఇది చాలా మెజరబుల్గా ఫెయిల్ అయిపోయినట్టు. అందరూ ఈ మెసేజ్ పంపించమన్నారు కాబట్టి ఆలోచించి, నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, మీరు కష్టపడతారు. ఈ మెసేజ్ ద్వారా ఇప్పుడు మీరు అనుకుంటే నేను ఐలాపురం హోటల్ ఉన్నాను, మిమ్మల్ని వచ్చి కలుస్తాను, వారిని వచ్చి కలుస్తాను, మీ కలెక్టర్లకు ట్రైనింగ్ ఇస్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ 24 అవర్స్లో మొత్తం ఇంకా ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసి పడేద్దాం. మా 7-స్టెప్ ప్లాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ప్రజలారా, మీరు మాత్రం అక్కడ ఉండకండి, బయటకు వచ్చేయండి. బంధువులు ఇంటికి వెళ్ళిపోండి, ఏదో విధంగా పడవల్లో బయటకు వచ్చేయండి, కాలనీలో ఉండకండి. చాలా డేంజరస్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.